హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రీసెర్చ్ టీవీ. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ కరోనా వైరస్. చైనాలో కొత్త పుట్టుకొచ్చిన కరోనా వైరస్ ప్రాణాంతకమైనది. కరోనా వైరస్ శ్వాస వ్యవస్థపై ప్రభావం చూపే ఈ వైరస్ను 1960లో తొలిసారిగా కనుగొన్నారు. పక్షుల శరీరాల్లో వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ వైరస్ వ్యూహాన్లోని ఒక సముద్రపు ఆహార ఉత్పత్తి మార్కెట్లో కొత్త వైరస్ వ్యాపించినట్లు అధికారులు గుర్తించారు. వైరస్ కారణంగా వ్యూహాన్లో ఇద్దరు మృతిందగా వీరి శాంపిల్ను లండన్కు పంపించి పరిశోధనలు నిర్వహించారు. పరిశోధనలో కరోనా వైరస్గా గుర్తించారు. కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 24,300 ఉండగా వీరిలో 492 మంది మరణించారు. కరోనా వైరస్కు ఎలాంటి వ్యాక్సిన్ కానీ యాంటీవైరల్ చికిత్స విధానం కానీ అందుబాటులో లేదు. 1, కరోనా అర్థం. కరోనా వైరస్ లాటిన్ పదం కరోనా అంటే కిరీటం అని అర్థం. ఈ సూక్ష్మజీవిని ఎలక్ట్రిక్ మైక్రోస్కోప్లో చూసినప్పుడు కిరీటం ఆకృతిలో కనిపించడంతో ఈ పేరు పెట్టారు. కట్లపాము, నాగుపాము ఈ రెండు కూడా విషపూరితమైన సర్పాలు. ఇవి ఎక్కువ చైనాలో ఉంటాయి. ఈ విషపూరితమైన పాములు కరవడం వల్ల కానీ లేదంటే వాటిని తినడం వల్ల కానీ వైరస్ సోకి ఉండవచ్చు అని వైద్యులు చెప్తున్నారు. ఈ వైరస్ సోకిన 28 రోజుల్లోనే మనిషి మరణిస్తాడు. 2, కరోనా వైరస్ జాతులు. హ్యూమన్ కరోనా వైరస్ 229E, హ్యూమన్ కరోనా వైరస్ OC-43, సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ హ్యూమన్ కరోనా వైరస్ SL-63, హ్యూమన్ కరోనా వైరస్ HKU-1. 3, కరోనా వైరస్ లక్షణాలు. ఈ వైరస్ సోకిన వ్యక్తికి జలుబు, జ్వరం, దగ్గు, ఛాతిలో నొప్పి, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయి. తర్వాత తీవ్రమైన యుమోనియాకు దారితీసి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. చలికాలంలో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. 4, కరోనా వైరస్ నుంచి జాగ్రత్తలు. చేతులు శుభ్రంగా కడుక్కోకుండా ముక్కు నోరు దగ్గర తాకొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. విదేశాలకు వెళ్ళినప్పుడు మాంసాహారం తప్పనిసరిగా బాగా ఉడికించి మాత్రమే తీసుకోవాలి. మన దేశంలో కేరళలో తొలి కరోనా వైరస్ నమోదైంది. కేరళకు చెందిన ఒక విద్యార్థి చైనాలోని వ్యూహాన్ యూనివర్సిటీలో విద్యను అభ్యసిస్తున్నాడు. ఇటీవల భారత్కు వచ్చిన విద్యార్థికి కరోనా వైరస్ సోకినట్లు భారత ప్రభుత్వం ఒక ప్రకటనలో విడుదల చేసింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేటెడ్ వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.